పై భద్రాచలంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ప్రదర్శన తలపెట్టింది. వారిని పౌరులుగా గుర్తించాలని, వారికి పోరు హక్కులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాపంద డివిజన్ నాయకులు కెచ్చల కల్పన, పిఎస్డిఓస్ డివిజన్ నాయకులు శివప్రశాంత్ ఈ డిమాండ్స్ మీద ప్రచురించిన కరపత్రాలను పంచుతూ రేపటి కార్యక్రమానికి తరలి రావాలని, ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సిపిఐ ఎంఎల్ ప్రజాపంద భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ కొండా చరణ్ ని చెర్ల మండల పోలీసులు అరెస్టు చేసి కావాలనే బాంబులు ఏదో వస్తువులు పోలీసులే తెచ్చిపెట్టి మావోయిస్ట్ అని అబద్ధపు కేసు నమోదు చేసి జైలుకి పంపించారని ఆరోపించారు. నా పేరు శివప్రశాంత్, సిపిఎంఎల్ ప్రజాపంద భద్రాచలం డివిజన్ నాయకుల్ని నిన్న కామ్రేడ్ కొండా చరణ్ చెర్ల పోలీసు వారు అరెస్ట్ చేశారు. వలస ఆదివాసీ గ్రామాలలో సమస్యల పరిష్కారం చేయాలని, విద్యా వైద్యం మౌలిక సదుపాయాలు అందించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని తదితర డిమాండ్స్తోని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వలస ఆదివాసీ గ్రామాల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఐటీడీ ఆఫీస్ ముందు ముట్టడించాలని 25వ తారీఖు కార్యక్రమం నిర్వహించాము. దాంట్లో భాగంగా ప్రచారానికి వెళ్ళిన కొండాచరణ్ని ఈరోజు చెర్ల పోలీసు వారు నిన్న పొద్దున ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేసి పోలీసులు చెర్ల పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ నుంచి ఓఎస్డీ ఆఫీస్ కొత్తగూడెం కూడా తరలించారు. ఎటువంటి కుటుంబ సభ్యులకు కానీ, అట్లాగే పార్టీ నాయకత్వానికి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ రోజు పొద్దున్నే ఏఎస్పీ ఆఫీస్కి తీసుకొచ్చి, ఈరోజు ఆదివారం అయినా సరే స్పెషల్ కేసు పేరు మీద కోర్టుకు తీసుకొచ్చి రిమాండ్ చేసేదాకా కూడా మాకు తెలియని, పార్టీకి తెలియని పరిస్థితి, కుటుంబానికి తెలియని పరిస్థితి. ఉదయమే చెర్ల పోలీస్ సంబంధించిన వారు ఇంటికి వచ్చి ముందస్తు అరెస్ట్ చేస్తా ఉన్నామని చెప్పేసి ఒక కాగితం మీద సంతకం పెట్టుకోమని వెళ్ళారు. కానీ మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి మాత్రం మావోయిస్ట్కి సంబంధించిన దాంట్లో వెళ్ళి వస్తా ఉంటే మేము దొరికించుకున్నాము, పట్టుకున్నాము, అందుకోసమే కేసు పెట్టాము, కాబట్టి ఆధార్ కార్డు ఇవ్వని చెప్పేసి కూడా చెప్పేదాకా కూడా స్పష్టత లేదు. సిఐ రాజగోపాల్ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన, వాళ్ళ కొండాచరణ్ గారు, వాళ్ళ మిస్సెస్ అడిగినా సరే సమాధానం చెప్పుకోకుండా ఫోన్ కట్ చేయడం జరిగింది. పార్టీగా ఇక్కడ నుంచి పార్టీ జిల్లా నాయకురాలు కల్పన గారు, అట్లాగే నేను ఏఎస్పీ ఆఫీస్కి వెళ్ళిన క్రమంలో అక్కడ నుంచి కోర్టులోకి తరలిస్తున్నారని చెప్పేసి చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత రిమాండ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఇది మొత్తం కూడా ఇప్పటిదాకా హైడ్రామా పోలీసులు ఆడారనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే నిన్న పొద్దున్నే 10 గంటలకు అరెస్ట్ చేస్తే నిజంగా కొండాచరణ్ తప్పు చేస్తుంటే నిన్ననే రిమాండ్ చూపించేవాళ్ళు, కాబట్టి కొండాచరణ్ ఇబ్బంది పెడతా ఉన్నారు కావాలని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి బుక్స్ కానీ, ఆయన దగ్గర ఉన్నటువంటి కరపత్రాలు, మా పార్టీకి ప్రజాపంద సంబంధించిన సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీకి సంబంధించిన కరపత్రాలని చూడబోకుండా, పరిశీలన చేయకోకుండా, ఆయన్ని ఏం పట్టించుకోకుండా ఇవన్నీ, ఈ కరపత్రాలు ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ కరపత్రాలు, ఈ బుక్స్ ఉంటే ఇవన్నీ పక్కకు పెట్టేసి మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న పోలీసు దగ్గర ఉన్నటువంటి బాంబులు, వైర్లు, ఇతర సంబంధించిన పేలుడు పదార్థాలు మొత్తం పెట్టి ఈరోజు రిమాండ్ చేశారు. ఇది సరైనది కాదు రాజగోపాల్ సే గారు, ఇది సరైనది కాదు. చెర్ల సంబంధించిన దాంట్లో అక్కడ గత సంవత్సరం నుంచి ప్రజాపంద పార్టీ ఉద్యమం పెరుగుతూ ఉంది, కాబట్టి కక్షపూరితంగా చరణ్ని ఒకరిని తిప్పి కొడితే ఈ ఉద్యమం ఆగుతుందని చెప్పేసి కూడా కావాలని పోలీసులు కక్షపూరితంగా చేశారు. దీంట్లో భాగంగా గుడిసెల పోరాటం, వరద బాధితులకి పోరాటాలు, పైసెంట్లు ఇవ్వాలని చెప్పేసి చేస్తా ఉన్న క్రమంలో చెచ్చల కల్పన, సిపిఐ ఎంఎల్ ప్రజాపంద జిల్లా నాయకుడు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఆధ్వర్యంలో 25/9/2023 భద్రాచలంలో ఆదివాసీలు, వలస ఆదివాసీలకి వైద్యం, విద్య, క్యాస్ట్ సర్టిఫికెట్లు, మూడు భూములకు పట్టాలు, గృహ నిర్మాణం, అట్లనే రోడ్లు ఇవన్నీ నిర్మించాలని చెప్పేసి ఆ సందర్భంగా భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండాచరణ్ చెర్ల మండలంలో ప్రచారం చేయడానికి కరపత్రాలు తీసుకొని వెళ్ళగా బూరుగుపాడు దగ్గర అక్రమంగా పోలీసు మావోయిస్టులకి సంబంధం ఉందని చెప్పేసి పోలీసులు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అసలు మావోయిస్టులకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మావోయిస్టులకి మేమంటే పడదు, మేమంటే మావోయిస్టులకు పడదు, మావోయిస్టులు అంటే మాకు పడదు, అలాంటప్పుడు మావోయిస్టులతో మాకు ఎలా సంబంధాలు ఉంటాయని చెప్పేసి పోలీసులు అది ఆలోచిస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళు పెట్టినటువంటి కేసుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, అక్రమ కేసుల్ని ఉపసంహరించుకోవాలి. మావోయిస్టులకి సిపిఐఎంఎల్ ప్రజాపందాకి ఎలాంటి సంబంధం లేదు, కొండాచరణకు కూడా సంబంధం లేదని చెప్పేసి బాంబులు, వైర్లు పెట్టి ఫోటోలు తీసి అబద్ధపు కేసు పెట్టినటువంటి రాజగోపాల్ వర్మ
వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన మీదనే అక్రమ కేసులు పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే నిజ నిజాలు తెలుసుకోకుండా దగ్గర ఉన్నటువంటి కరపత్రాలు చూడకుండా ఇక్కడ ఆయన ఎలాంటి వాడు, డివిజన్ కార్యదర్శి అంటే ఎలాంటి వాడు ఏంటి అనేది చూడకుండా కుళ్ళు కుట్రలతోటి కుతంత్రాలతోటి కేసులు పెట్టాడని